మన ప్రభువును రక్షకుడైన అతి శ్రేష్టమైన నామములో మీకు శుభములు కలుగును గాక. ఎలా ఉన్నారు? బాగున్నారు కదూ? మీరంతా క్షేమంగా ఉన్నారని నమ్మి దేవుని సన్నిధిలో స్తుతిస్తూ ఉన్నాను. సమూయేలు మొదటి గ్రంథం 1:17 ఇశ్రాయేలు దేవునితో నీవు చేసుకుని మనవిని ఆయన నీకు దయచేయునుగాక అనే మాటను మనం గమనించినట్లయితే, ఈ మాట ఏలీ హన్నాతో మాట్లాడుతున్న మాట. హన్నా తన జీవితంలో ఉన్నటువంటి కొదువును బట్టి, హన్నా తన జీవితంలో ఎదుర్కొంటున్నటువంటి శ్రమను బట్టి, హన్నా తన జీవితంలో ఎదుర్కొంటున్నటువంటి అవమానాన్ని బట్టి దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ ఉంది. దేవా, నా శ్రమను జ్ఞాపకము చేసుకొని నాకు ఉత్తరమివ్వు ప్రభువా అని చెప్పి ప్రార్థన చేస్తూ ఉంది. ఈ ప్రార్థనలో తన హృదయాన్ని కృమ్మరించుకుంటున్నటువంటి స్థితిని ఏలి చూసి అంటూ ఉన్నాడు, ఇశ్రాయేలు దేవునితో నీవు చేసుకుని మనవిని ఆయన నీకు దయచేయునుగాక అంటూ ఉన్నాడు. హన్నా కొదువ ఏంటి అనంటే పిల్లల లేమి. ఎప్పుడైతే తను పిల్లల లేమితో బాధపడుతుందో, ఆ బాధను బట్టి అవమానానికి గురవుతుంది, అవమానము నుంచి దేవుని సన్నిధిలో మొర్ర పెడతా ఉంది. దేవా, నీవు కనుక నాకు కుమారుని దయచేసినట్లయితే ఆ కుమారుని నీకే ప్రతిష్ఠిస్తాను ప్రభువా అని మొక్కుబడి కూడా చేసుకుంటూ చాలా వేదనతో, చాలా మనో దుఃఖంతో దేవుని సన్నిధిలో మొర్ర పెట్టుకుంటున్న పరిస్థితుల్లో ఏలీ ఆ మాట అంటూ ఉన్నాడు. నిజమే, దేవుడు మన మనవిని ఆలకించే దేవుడు. దేవుడు మనము దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేసినప్పుడు మన ప్రార్థనకు సమాధానాన్ని అనుగ్రహించే దేవుడు. ఇదిగో, హన్నా జీవితంలో దేవుడు అనుగ్రహించిన సమాధానాన్ని బట్టి, ఆయన నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడు. ఈ సమయమందు మన జీవితాలలో కూడా ఆయన సమాధానాన్ని దయచేయటానికి ఇష్టపడుతున్న దేవుడు. నీ శ్రమ ఏదైనా, నీ దుఃఖం ఏదైనా, నీ బాధ ఏదైనా, నీవు హింసింపబడుతున్న పరిస్థితి ఏదైనా, ప్రతి పరిస్థితిలో ఇశ్రాయేలు దేవునితో నీవు మనవి చేసుకున్నట్లయితే ఆ మనవిని ఆయన నీకు దయచేస్తాడు అనే విషయం మనకు అర్థమవుతూ ఉంది. కనుక మన జీవితాల్లోనైతేనేమి, మన కుటుంబాల్లోనైతేనేమి, మన వర్క్ ప్లేసెస్లోనైతేనేమి, ఎక్కడ ఎలాంటి అవమానకరమైన పరిస్థితి ఎదుర్కొంటున్నప్పటికీ, ఒకవేళ ఏదైనా కొదువతో అవమానానికి గురవుతున్నప్పుడు, ఒకవేళ ఏదైనా కొదువును బట్టి శ్రమకు నువ్వు లోనవుతూ ఉన్నప్పుడు, ఒకే ఒక ఆలోచన ఏంటి అనంటే దేవుని సన్నిధిలో ప్రార్థన చేయటం నేర్చుకోవాలి. ఇదిగో హన్నా తన జీవితంలో ఎదుర్కొంటున్నటువంటి ఆ ప్రతి పరిస్థితిని దేవుని సన్నిధిలో కృమ్మరిస్తూ ఉంది. ఆ పరిస్థితి అలాంటి ఆలోచనతో మనము కూడా మన జీవితాల్లో ఎదుర్కొంటున్నటువంటి ప్రతి పరిస్థితిని దేవుని సన్నిధిలో కృమ్మరించినప్పుడు ఆయన మన మనవిని ఆలకించి తన సమాధానాన్ని దయచేసే దేవుడు. ఆయన మనను జ్ఞాపకం చేసుకునే దేవుడు. హన్నాను జ్ఞాపకం చేసుకొని అద్భుతమైనటువంటి సమూయేలును దేవుడు అనుగ్రహించాడు. మనకు తెలుసు, బైబిల్ గ్రంథంలో చాలా గొప్ప ప్రవక్తగా విలసిల్లినటువంటి సమూయేలును మనం చూస్తాం. కనుక మన శ్రమలలో దేవుని సన్నిధిలో అప్పగించుకున్నప్పుడు అద్భుతమైనటువంటి కార్యాలు చేసే దేవుడు. ఇశ్రాయేలు దేవునికి మనం మొర్రపెట్టినప్పుడు, మనం మనవి చేసినప్పుడు ఆయన మన మనవిని ఆలకించి తన సమాధానాన్ని ఇచ్చే దేవుడు ఉన్నాడు. మనవి చేస్తావా? మొరపెడతావా? ఏ పరిస్థితిలో ఉన్నప్పటికీ, ఇప్పుడే ఈ సమయంలోనే దేవుని సన్నిధిలో నువ్వు మొరపెట్టినప్పుడు ఆయన సమాధానము దయచేయడానికి, నీ జీవితంలో ఆ కొదువు నుంచి బయటకు తీసుకొని రావడానికి, నీ జీవితంలో ఏ హింసలో నీవు ఉన్నప్పటికీ ఆ పరిస్థితి నుంచి బయటకు తీసుకొని రావడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. అయితే నీళ్లు కృమ్మరించినట్లుగా మన హృదయాలను ఆయన సన్నిధిలో కృమ్మరించినప్పుడు ఆయన సమాధానం దయచేసే దేవుడు ఉన్నాడు. అట్టి రీతిగా మన హృదయాలను దేవుని సన్నిధిలో కృమ్మరిస్తూ ఆయన ఇచ్చే సమాధానాలను పొందుకుంటూ మన జీవితాన్ని ఆశీర్వాదకరమైన జీవితాలుగా మలుచుకుందాం. అట్టి రీతిగా దేవుడిచ్చే ప్రతి ఆశీర్వాదాన్ని మనం పొందుకుంటూ ఆయన మహిమార్థమై ఈ లోకంలో జీవిద్దాం.